టీడీపీ వచ్చినప్పుడు మాకు లోన్ లో డబ్బులు వేస్తుండే పొదుపులల్ల అసలు ఇప్పుడు ఈ వైఎస్ కాంగ్రెస్ వచ్చి అసలు ఏది లేదు మాకు ఏం చేయాలా అని మేము అడిగితే సార్ మీకు అన్ని పంచలు ఇస్తున్నాం కదా అంటే రోడ్లు టీడీపీ వేసినవే కోలాయలు టీడీపీ వేసినవే ట్యాంకులు టీడీపీ వేసినవే నువ్వేం పెట్టినావు మాకు అని అడిగినా నేను మీరు బెరగొడ్లను కోసుక తినేటవాళ్ళమ్మా మీరు అన్నాడు శిల్ప సెక్రటరీ పొదుపులల్ల అప్పులు పెడినాము మీ అప్పులన్నీ కొట్టేసినా అని శిల్ప అన్నాడు శిల్ప అంటే నువ్వేడ కొట్టేసినావురా అప్పు బ్యాంకులు ఉందిరా శుద్ధు అప్పు అని నేను అడిగినా సార్ అంటే నువ్వు కొట్టేసినా అంటే కదా ఏడు కెట్టేసినావు నువ్వు అని ఆత్మకూరులపై అడిగినా నేను అడిగితే ఇన్న కుక్కలకు మూసుకొని ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళందరికి ఏమైందంటమ్మా అధికార అజం వచ్చింది ఇప్పుడు ఏమి నెత్తికెక్కేసింది. ఇప్పుడు మొన్న రైతన్న ఒక జిల్లాలో తడిచిన ధాన్యం కొనండాయ బాబు అంటే అక్కడ మంత్రి గారు రైతుని ఎర్రి పప్ప అన్నాడు. చూడండి ఎంత అన్యాయం అంటే ఒక రైతును అవమానిస్తారు మన ట్రైబల్ చెంచు సోదరులు అవమానిస్తారు కానీ ఎందుకు తిట్టాలా ప్రజల్ని గెలిపించినందుకు తిట్టాలా 151 సీట్లు ఇచ్చి తిట్టించుకునేది అంక ప్రజలు. తల్లి 10 నెలలు ఓపిక పట్టు జగన్ పని అయిపోయింది వచ్చేది మన బాబు గారే మీ అభివృద్ధి కోసం నిధులు కేటాయించి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. టీడీపీ వచ్చినప్పుడు మాకు లోన్ లో డబ్బులు వేస్తుండే పొదుపులల్ల అసలు ఇప్పుడు ఈ వైఎస్ కాంగ్రెస్ వచ్చి అసలు ఏది లేదు మాకు ఏం చేయాలా అని మేము అడిగితే సార్ మీకు అన్ని పంచులు ఇస్తున్నాం కదా అంటే రోడ్లు టీడీపీ వేసినవే కోలాయలు టీడీపీ వేసినవే ట్యాంకులు టీడీపీ వేసినవే నువ్వేం పెట్టినావు మాకు అని అడిగినా నేను మీరు బెరగొడ్లను కోసుక తినేటవాళ్ళమ్మా మీరు అన్నాడు శిల్ప సెక్రటరీ పొదుపులల్ల అప్పులు పెడినాము మీ అప్పులన్నీ కొట్టేసినా అని శిల్ప అన్నాడు శిల్ప అంటే నువ్వేడ కొట్టేసినావురా అప్పు బ్యాంకులు ఉందిరా శుద్ధు అప్పు అని నేను అడిగినా సార్ అంటే నువ్వు కొట్టేసినా అంటే కదా ఏడు కెట్టేసినావు నువ్వు అని ఆత్మకూరులపై అడిగినా నేను అడిగితే ఇన్న కుక్కలకు మూసుకొని ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళందరికి ఏమైందంటమ్మా అధికార అజం వచ్చింది ఇప్పుడు ఏమి నెత్తికెక్కేసింది. ఇప్పుడు మొన్న రైతన్న ఒక జిల్లాలో తడిచిన ధాన్యం కొనండాయ బాబు అంటే అక్కడ మంత్రి గారు రైతుని ఎర్రి పప్ప అన్నాడు. చూడండి ఎంత అన్యాయం అంటే ఒక రైతును అవమానిస్తారు మన ట్రైబల్ చెంచు సోదరులు అవమానిస్తారు కానీ ఎందుకు తిట్టాలా ప్రజల్ని గెలిపించినందుకు తిట్టాలా 151 సీట్లు ఇచ్చి తిట్టించుకునేది అంక ప్రజలు. తల్లి 10 నెలలు ఓపిక పట్టు జగన్ పని అయిపోయింది వచ్చేది మన బాబు గారే మీ అభివృద్ధి కోసం నిధులు కేటాయించి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. థ్యాంక్ యూ.